హాయ్, పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ఒక రియల్ ఇన్సిడెంట్ అండి, నేను చూసింది చెప్తాను మీకు. జరిగిందే చిన్నప్పటి నుంచి తల్లి అటు హస్బెండ్ని తన హస్బెండ్ని భార్యగా హస్బెండ్కి ఏం కావాలో ఇచ్చింది, తల్లిగా కొడుకులకి ఏం కావాలో కూడా ఇచ్చింది. అటు ఆస్తి పంపకాలు చేసింది చిన్నప్పటి నుంచి, అంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి పాలు, పెరుగు, నెయ్యి ఇవన్నీ అమ్మి దాంతోపాటు పొలంలో పత్తి అవి వేస్తూ ఉంటారు కదా, మిరపకాయలు, పత్తి అవన్నీ వేసి వాటికి వచ్చేటువంటి వడ్డీ డబ్బులతోటి ఎకరాల మీద ఎకరాలు కొని పిల్లలకి ఇచ్చింది. ముగ్గురు పిల్లలు కష్టజీవి. ఊరు మొత్తం ఆవిడనే భేష్ అని అంటారు, ఊరు మొత్తం. కానీ ఇవాళ ఆవిడ హెల్త్ బాగాలేదని మంచాన్ని పడిపోతే ఆస్తి పంపకాలు అయిపోయిన తర్వాత ఆ దేవుడు మరి అదేం శిక్షో తెలియదు, కానీ ఆవిడ చనిపోదాం అనుకున్నా సరే చావలేదు. అంటే తన క్షోభ ఆ విధంగా ఉంది. ఇటు మూలం పడిపోయి ఉంటే భర్త ఏం చేశాడంటే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాడు, భార్యను చూసి ఏం చేయాలో తెలియక అన్కాన్షియస్కి వెళ్ళిపోయి అవునవును పక్కరూమ్కి వెళ్ళి పడిపోయాడు. ఇటేపు చూస్తే పిల్లలిద్దరూ ఆస్తి పంపకాల కోసం కొట్టుకుంటున్నారు. ఆవిడ ఏడవటం, వాళ్ళు కొట్టుకోవటం, ఆవిడ ఏడవటం, కొట్టుకోవటం, పైన ఏమో చూస్తే ప్రాణం పోవట్లేదు, తీసుకెళ్ళిపోయి ఎవరు తీసుకెళ్ళట్లేదు. మామూలు దారుణం కాదు. ఎవరికైనా సరే అక్కడికి వచ్చేటువంటి జనాలు ఎవరైనా సరే అవ్వ అంటున్నారు, కానీ పిల్లలకు మాత్రం ఏం మాత్రం పట్టట్లేదు. రియల్ ఇన్సిడెంట్ ఇది. పిల్లలు కనీసం మా అమ్మకి ఇలా ఉంది అని తల్లి గురించి మాట్లాడుకోవట్లేదు. ఊళ్ళో జనాలందరూ వీళ్ళిద్దరిని తిడుతున్నారు, కానీ సిగ్గు లేకుండా వాళ్ళిద్దరూ ఆస్తి కోసం కొట్టుకుంటున్నారు. నేను చెప్పింది ఒక తల్లి కథ, జరిగింది నా కళ్ళ ముందు జరిగింది. ఇట్లాంటి కోకొల్లు ఉన్నాయి, మీకు తెలియంది కాదు, ఎంతోమంది జీవితాలను చూస్తున్నారు మీరు. కానీ తల్లి క్షోభ నిజంగా బ్రతికుండగానే కొడుకులు ఆ విధంగా చేస్తూ ఉంటే ఎలా అని అట్లా మంచం మీద పడుంది, కళ్ళమట్టి నీళ్ళు వస్తున్నాయి, మాట్లాడలేదు, నోటి మాట పోయింది, ఫుడ్ తీసుకోలేదు, ఊరు మొత్తం తను చూసి అయ్యో రామా అనుకుంటున్నారు, కానీ వీళ్ళకి మాత్రం అసలు చీమ కుట్టినట్టు కూడా లేదండి. బాధ్యత లేనటువంటి మనస్తత్వం నాగరాజు గారు ఇక్కడ. మీరు ఆవిడ గురించి చెప్పిందంతా విన్న తర్వాత నాకేమనిపించిందంటే ఆవిడ చాలా కష్టజీవి. చూడండి, రూపాయి 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 ప్రతి ఒక్క నిమిషము తన యొక్క కాలంలో ఉన్నటువంటి ప్రతి నిమిషాన్ని, ఒంట్లో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టుని రూపాయిగా మార్చి మీరన్నట్టు ఎకరాలు ఆస్తులు పెంచుకుంటూ బిడ్డలకి పంచి ఇచ్చింది. చివరికి ఆవిడ హాస్పిటలైజ్డ్ అయ్యేసరికి వీళ్ళు ఆస్తుల కోసం కొట్టుకుంటున్నారు తప్ప, అరే ఇంత ఆస్తి సంపాదించినటువంటి మా అమ్మ వెళ్ళిపోతుంది అనే కృతజ్ఞతా భావం అనేది వాళ్ళకి లేదు. అంటే ఏంటంటే ఇది బాధ్యత రాహిత్యం అంటారు నాగరాజ్ గారు. బాధ్యత లేనటువంటి ఇలాంటి పిల్లలు ఇవాళ రోజుల్లో, ఇవాళ రేపట్లో మనం చాలా మందిని చూస్తూ ఉంటాము. ఇక్కడ నేను అనేది ఏంటంటే ఎప్పుడు కూడా పేరెంట్స్కి నేను ఎప్పుడూ ఒకటే చెప్తా, ఈవెన్ మా అమ్మకైనా సరే, మా అమ్మ కూడా ఎట్లాంటి పిచ్చి పని చేసింది కూడా చేసి ఇవాళ తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది. నాకు తెలియకుండా ఎందుకుంటుంది. ఎప్పుడు కూడా అండి చెప్తున్నాను కదా, మీరు కష్టపడండి పెద్దవాళ్ళు, ఆ కష్టార్జితము మీది. మీరు మొత్తం అంతా కూడాను నయా పైసలతో సహా మనకేం జరుగుతుందో, ఏ రోజు ఏం జరుగుతుందో, ఏ రోజు ఏమైపోతుందో అనో, లేకపోతే పెళ్ళిళ్ళు అయిపోయినాయి అని, లేకపోతే ఇంకొకటనో బ్రతకుండంగానే ఆస్తులు మొత్తం పంచేస్తారండి, పిల్లలకి పంచేస్తారు, లేదా పిల్లలే వీళ్ళ మీద ప్రెజర్ తెచ్చి పంచేసుకుంటారు. ఇక్కడ నేను ఒకటి చెప్తున్నాను, ఎవరు సంపాదించిన ఆస్తి మీద వాళ్ళకి చట్టం అనేది ఒక రక్షణ కల్పించింది. ఆ రక్షణ అయితే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఈ పిల్లలు ఎమోషనల్ బ్లాక్మెయిల్స్ చేస్తారు వీళ్ళని ఎప్పటికప్పుడు కూడా. ఆ ఎమోషనల్ బ్లాక్మెయిల్కి కనుక వీళ్ళు లొంగిపోయారో, ఇదిగో ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇలాంటి పరిస్థితులే ప్రతి ఒక్క పేరెంట్కి కూడా ఎదురవుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇదే ఫేస్ చేస్తున్నారు. సమానంగా పంచారు. ఎప్పుడైతే ఇప్పుడు ఆడపిల్లల తల్లి ఉందనుకుందాం సార్, ఏముంటుంది, వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోతే చాలు, నేను ఎక్కడో ఒక చోట ఏదో ఒక కూతురు దగ్గర ఉంటాను కదా అనుకుంటుంది, లేదంటే నేను ఏదో ఒక పని చేసుకుని బ్రతికేస్తాను కదా అనుకుంటుంది. అది ఎంత తప్పు ఆలోచన అంటే, ఆడపిల్ల నీది అనుకుందాము,
రేపొద్దున వచ్చే అల్లుడు నీ అల్లుడు ఎందుకు అవుతాడు? లేదు, నువ్వు ఇచ్చేటటువంటి ఆస్తిని వాడు కరగదీయకుండా ఎందుకుంటాడు? వాడికి అలవాట్లు ఉన్నాయో, అలవాట్లు లేవో, వాళ్ళకే అవసరాలు ఉన్నాయో, ఆ అవసరాల కోసం అమ్ముకోవచ్చు. లేదు, ఇంకేదన్నా జరిగింది అనుకుందామో, వాళ్ళ ఇప్పుడు ఏ దే అందరు వ్యసనాలు అనొద్దు, అందరు అవసరాలు అనొద్దు సార్. డెవలప్మెంట్ కోసం నీ ఆస్తిని అమ్ముకుని వాళ్ళు కోట్లు సంపాదించి ఉండొచ్చు. అరే, మా అత్తగారు నాకు ఇంత ఇచ్చింది కదా, దాన్ని అమ్ముకొని నేను కోట్లు సంపాదించాను కదా అని మరి తిరిగి అత్తగారికి ఏ అల్లుడు కూడా, ఏ కూతురు కూడా ఒక ఇల్లు కొనివ్వడమో, లేకపోతే ఇచ్చిన ఆస్తిని మళ్ళీ తిరిగి కొనివ్వడమో ఎవరు చేయరు. ఎందుకంటే దాన్ని వాళ్ళు పెట్టుబడిగా ఉపయోగించుకుంటారు. దాన్ని వాళ్ళ యొక్క ప్రాపర్టీ కింద, వాళ్ళు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కింద, ఇంక ఇది మాదే అని అనుకుంటారు. రిటర్న్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటారు. బట్ ఇక్కడ ఇందాక నేను మీతో అన్నాను చూసారా, కాలంలో ఉన్నటువంటి ప్రతి క్షణాన్ని, ఆవిడ శరీరంలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బొట్టుని రూపాయిగా మార్చింది అని చెప్పేసి, అని దాన్ని ఎవరు గుర్తించాలా? చుట్టూ ఉన్న వాళ్ళకు గుర్తిస్తారు. వాళ్ళు ఎందుకు గుర్తిస్తారు అంటే, వాళ్ళు ఆ కష్టాన్ని చూస్తారు కాబట్టి, ఆ ఎదుగుదలని చూస్తారు కాబట్టి. ఆ ఎదుగుదలని చూసి కొంతమందికి ఆవిడ ఇన్స్పిరేషన్ అవుతుంది, కొంతమందికి ఆవిడ హెల్ప్ చేసిన ఆవిడ అవుతుంది, అలాగే కొంతమందికి ఆవిడ ఆవిడ యొక్క అవసరము ఆ చుట్టుపక్కల కానివ్వండి, ఆ ఊర్లో కానివ్వండి, వాళ్ళ బంధువుల్లో కానివ్వండి, అవసరం ఉంటుంది కాబట్టి. వీళ్ళందరికీ ఆవిడ విలువ తెలుసు, కానీ విలువైనటువంటి ఆస్తుల్ని అనుభవించేటటువంటి వీళ్ళకి ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? తెలీదు సార్. ఎందుకని అంటారు? ఎలా అండి అసలు? ఇక్కడ నేను పెద్దవాళ్ళ తప్పులు, పెద్ద ప్రాణం ఇప్పుడు ప్రాణం కొట్టుకుంటుంది సార్, అప్పుడు కూడా ఏం ప్రాణం కొట్టుకుంటుంది? అరే, నేను ఎలా అన్నా ఉండని, నేను ప్రతి క్షణం కష్ట అంటే ఆవిడ ఇట్లాంటి కష్టజీవులు చాలా మంది ఉన్నారు. నేను కష్టపడాలి, నేను ఒక రూపాయి చేయాలి, నా పిల్లల్ని బాగా చూసుకోవాలి, బాగా పెంచాలి అని ఆలోచిస్తారు. కానీ వాళ్ళ ఆలోచనలు ఎటుపోతున్నాయి, వాళ్ళ అలవాట్లు ఎటుపోతున్నాయి, వాళ్ళ యొక్క యాటిట్యూడ్ ఏంటి అనే దాని మీద దృష్టి ఎందుకు పెట్టరు అంటాను నేను. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, చివరి రూపాయి వరకు వాళ్ళు బతుకుండగానే పిల్లలకి రాసిచ్చేస్తారు. ఆ పంచనం, ఆ పంచనం, ఆ పంచనం బడి పరాయి వాళ్ళ కింద బ్రతుకుతారు. నేనంటాను, ఇవ్వండి, మీరు ఆస్తులు ఇవ్వాలి. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేసేటప్పుడు కట్నం ఇవ్వాలి, కట్నం ఇవ్వకపోతే ఏ అయ్యా వచ్చి చేసుకోడు, ఈ ఆడపిల్ల ఇంటో నుంచి వెళ్ళదు కాబట్టి కట్నం ఇవ్వాలి, ఇవ్వండి. కానీ అంతా ఇచ్చేసి ఇంకొంత ఏంటంటే, కొన్ని కొన్ని చోట్ల చూస్తాం ఏంటంటే, అప్పులు కూడా చేసేసి ఆడపిల్లను పంపించాల్సినటువంటి పరిస్థితులు దయచేసి తెచ్చుకోవద్దంటాను సార్ నేను. ఎందుకు చేయాలి చెప్పండి? ఇప్పుడు ఆడపిల్లకి చాలా గొప్ప ఇంటికి ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన కంటే, ప్రతి ఒక్క ఆడపిల్ల తండ్రికి నేను చెప్తాను, కష్టపడి పనిచేసి పైకొచ్చే గుణవంతుడిని చూసి పెళ్లి చేయండి. మీకున్న దాంట్లో వాడే ఉన్నతుడు అవుతాడు. అంతే తప్ప ఉన్నతంగా ఉన్నవాడిని తీసుకొస్తే మీరు ఎంత పెట్టినా వాడికి చాలా తక్కువగానే ఉంటుంది, మీరు ఎంత ఇచ్చినా వాళ్ళకి ఇంకా కావాలనే ఉంటుంది. అలాగే మగపిల్లలకు కూడా మీరు సంపాదించేటప్పుడు, మీరు పనికి వెళ్ళేటప్పుడు, మీరు చేసేటటువంటి పనిలో వాళ్ళను కూడా భాగస్వాముల్ని చేస్తే ఆ ఆస్తుల విలువ, ఆ కష్టం విలువ వాళ్ళకి తెలిసి వస్తుంది. ఇక్కడ మనం ఏం చేస్తాం సార్? మన పిల్లలు బాగా బ్రతకాలి మనకంటే, మన కష్టం వాళ్ళు పడకూడదని వాళ్ళకి బాగా సుఖం నేర్పేస్తాం, వాళ్ళకి అనుభవించటం మాత్రమే నేర్పుతాము. నేర్పిన తర్వాత ఏమవుతుంది సార్? ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళకి మనం ఏం నేర్పామో వాళ్ళు మనం చచ్చేటప్పుడు దాన్నే చూపిస్తారు తప్ప ప్రేమాభిమానాలు ఎక్కడి నుంచి చూపిస్తారు చెప్పండి? ఆవిడ మంచిదే, ఆవిడ గొప్పదే, కానీ ఆవిడ మర్చిపోయింది ఏంటి ఇక్కడ అని అంటే, బాధ్యతలు నేర్పకపోవటం, ఆ పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసుకోకపోవటం, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటనేది క్యాలిక్యులేట్ చేయకపోవటం. ఆ జాగ్రత్తలు ఇవాళ కాదు సార్, ఆవిడ కాదు సార్, రేపొద్దున మీరు నేను కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి చెప్తా. ఉన్నదంతా ఊడ్చిపెట్టి బ్రతకుండగానే పిల్లలకి ఇచ్చేసి వాళ్ళు చెడిపోతున్న, ఐ మీన్ వాళ్ళు బాధపడుతున్నారు. ఇప్పుడు ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టండి సార్, కాదని నేను అనను. ఎందుకంటే బ్రతుకు కావాలి, జీవితం కావాలి. ఏదైనా వైద్యానికి అయ్యేటటువంటి ఖర్చులకి ఖర్చు పెట్టండి. తర్వాత అప్పులు పాలైపోతారు, అమ్మేయండి, తీర్చేయండి, హ్యాపీగా బ్రతకండి అట్లాగని చెప్పేసని దాన్ని ఏమంటారు, బాధ్యత రాహిత్యంగా అప్పులు చేసిన వాళ్ళకి ఆస్తులు అమ్మి మాత్రం తీర్చొద్దు. నీ చావు, నువ్వు చావు, నువ్వేమన్నా చావు అంటే ఆస్తులు ముఖ్యమా అని మీరు అనొచ్చు. వాడు ఎప్పుడు బాధ్యతలు నేర్చుకోవాలా? అన్నీ నువ్వు చేస్తావు కూర్చుంటే. అప్పుడన్నా వాడు బుద్ధి తెచ్చుకొని, వాడు కష్టపడటం నేర్చుకొని నీ కాళ్ళ దగ్గరకు వచ్చి నువ్వు పెట్టిన కండిషన్స్కి ఒప్పుకొని, సరేరా 10 ఎకరాలు ఉన్నాయి, 2 ఎకరాలు నేను ఉంచుకుంటా, నేను చచ్చేదాకా ఏమో, 8 ఎకరాలు అమ్ముకో, నువ్వు అప్పు తెచ్చు. అరే, ఉన్నది 2 ఎకరాలు రా, నువ్వు మరి నాకేమి ఇస్తావు, నా వాటా నాకు అక్కడ డిపాజిట్ చేసి తర్వాత మాట్లాడు. ఇలాంటివి పేరెంట్స్ ఎందుకు అడగరండి సార్? ఉండాలి సార్,
కానీ త్యాగం అంటే ఏంటి అని అంటే సార్, ఇష్టంతో ఇచ్చేది కానీ కష్టాన్ని మిగిల్చేది త్యాగం అన్నారు సార్. ఎప్పుడు కూడా అమాయకత్వం అంటారు, లేకపోతే జాగ్రత్త లేనితనం అంటారు. ప్రతి ఒక్క పేరెంటు కూడా నేను చెప్తున్నాను కదా, ఫస్ట్ మన పిల్లలు అనడం మానేసి ఈ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. చూడండి, మీరు ఎప్పుడైనా సరే చూడండి, ఆస్తుల కోసం కొట్టుకునేవాడు ప్రతి ఒక్కడు కూడా ఇంట్లో పెళ్ళం బాధ భరించలేగా ఆస్తి కోసం వస్తాడు. ఆడికి ఏదన్నా చెడు అలవాటు వ్యసనం ఉండి వాడు మొత్తం నాశనం చేసేసుకునో మళ్ళీ ఆస్తి కోసం వస్తాడు. ఇంకొకడికి ఎంతున్నా సరిపోదు ఇలాంటి వాళ్ళు వస్తారు తప్ప బాధ్యతగా ఉన్న పిల్లలు ఏం చేస్తారు, అయ్యో మమ్మని ఇంకెంత పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేయాలో, ఎంత డబ్బు ఖర్చు అయినా పర్లేదు. అలాంటి పిల్లలు నాకు ఎంతోమంది తెలుసు సార్, ఎంత డబ్బా ఖర్చు అయినా పర్లేదు, మమ్మ బ్రతికితే చాలు, మమ్మ బాగుంటే చాలు అని చెప్పేసి అని ఆడపిల్లల మంగళసూత్రాలు అమ్మిన వాళ్ళు నాకు తెలుసు, మగపిల్లల ఆస్తులు అమ్మిన వాళ్ళు తెలుసు, అప్పులు చేసి తల్లిదండ్రులు కాపాడుకున్న పిల్లలు తెలుసు. కానీ ఇట్లా అంపశయం మీదకి ఉన్నటువంటి తల్లులు తల్లిదండ్రుల దగ్గర ఆస్తుల కోసం కొట్లాడుకున్న కొడుకుల్ని ఈ చుట్టూ ఉన్న జనాలు బంధువులు అనేవాళ్ళు కానీ ఊళ్ళో ఉన్నవాళ్ళు కానీ ఏం చేయాలో చెప్పమంటారు సార్? చెంపు ఒకటి తీసుకుని ఆ చెంప ఈ చెంప ఎవరో ఒకళ్ళు వాయిస్తే అప్పుడు బుద్ధి తెలుస్తుంది సార్. మనకేమి హక్కు, మనకేమిలే, అయ్యో చూసావా, అవా చూసావా అని అంటే నువ్వు అనద్దు, పీక్ ఒకటి, వాడు నీ కొడుకు కాకపోయినా సరే నువ్వు పీకు, రే ఊళ్ళో ఇంత చేసింది మీ అమ్మ, మీకోసం ఇంత పెంచింది, సాక్ష్యం మేమున్నాం, కొట్టుకు వస్తారా, తమాషాగా ఉందా అని నువ్వు ఎప్పుడైతే తన్ని ఒకడిని దారిలో పెడతావో ఊళ్ళో ఉన్న కొడుకులందరూ దారిలో ఉంటారు. అది ఊరు మొత్తానికి ఉపయోగపడే పని, అది వ్యవస్థ మొత్తానికి ఉపయోగపడే పని. ఈ పని ఎవరు చేయాలా? అయ్యో అమ్మో అనుకోవడం ఎందుకు, అందరు కలిసి కూర్చొని చొక్కా పట్టుకుని ఆడ కూర్చోబెట్టి చంపేస్తా పెదవల్లారా, ముందు మీ అమ్మ సంగతి ఏంటో చూడండి, ఏం తమాషాగా ఉందని ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడరండి. ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ సర్వీస్ తీసుకున్నారు కదా, ఆవిడ కోసం వెయిట్ చేస్తున్నారు కదా, కొట్టుకుంటూ కొట్టుకున్నారు అని వినోదం చూస్తున్నారా? అంటే సమాజానికి బాధ్యత లేదు, కన్నవాడికి బాధ్యత లేదు, ఎవరికి లేదు, పుట్టిన వాడికి బాధ్యత లేదు, కన్నవాళ్ళ పట్ల వీళ్ళకి లేదు, వీళ్ళ పట్ల వాళ్ళకి లేదు, ఉన్నదంతా ఆస్తి ఆస్తి ఆస్తి. ఈ మాత్రం దానికి నాగరాజు గారు ఈ వ్యవస్థ కుటుంబ వ్యవస్థ అనేది అట్టేటువంటి దానికి విలువలు ఎక్కడున్నాయి చెప్పండి? కుటుంబాన్ని కాపాడాల్సింది ఇంట్లో సభ్యులు మాత్రమే కాదు సార్, సమాజం బాధ్యత కూడా ఉంది. ఇక్కడ ఇలాంటి మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు పట్టించుకుని తీరాలి. మా ఇంట్లో అందరితో గాలిపోయే ఎందుకు తగిలించుకుంటావని నా బాధ్యత, నేను మాట్లాడతా, వింటే విన్నాడు లేకపోతే లేకపోయాడు, కానీ ఒక మాట అనేది 10 మందికి వెళ్తుందిగా. అవును, ట్రాఫిక్ ఆగిపోయింది అనుకోండి, కార్లో కూర్చోను నేను, దిగుతా, ఎంత దూరం అయినా దాన్ని నడిచెళ్తా, ఎక్కడ ఆగిపోయిందో చూస్తా, ఏదన్నా నాకు నాకు హెల్ప్ ఐ మీన్ నాకు సాధ్యమైంది ఏదన్నా ఉందా, లేకపోతే ఎవడైనా ఇట్లా చేయాలా, ఏం చేయాలా, డెఫినెట్ అట్లా ఎన్నిసార్లు నేను ట్రాఫిక్లో ఆగిపోయి ట్రాఫిక్ని క్లియర్ చేసిన క్షణాలు బోర్డు ఉన్నాయి, మా డ్రైవర్లను అడిగితే చెప్తారు, లేకపోతే నా పక్కన జర్నీ చేసే వాళ్ళని అడిగితే చెప్తారు. ఒకసారి అయితే ఒక కారు సార్ ఇట్లా వస్తూ ఉంటే పక్కన గుంటుంది, పాప వాడు ఇలా తీసుకోబోయి ఆ సంప కోసం ఇచ్చేశారు, దాంట్లో పడిపోయింది. ఆ పడిపోవటం ఆ కారు తిరిగి దాంట్లో పడేసరికి ఆ వీధిలోకి వెళ్ళాల్సినవి ఆగిపోయినాయి, ఆ ఆగిపోయిన అట్లా అనక మళ్ళీ స్ట్రైట్గా వెళ్ళాల్సినవన్నీ ఆగిపోయినాయి, ఇక్కడ ఆగిపోయి ఉన్నాయి, అటు వచ్చేయన్నీ ఆగిపోయినాయి, మొత్తం ఆగిపోయినాయి, ఇటు వచ్చే ఆగిపోయినాయి, అటు వెళ్ళాల్సినవి ఇటు వెళ్ళాల్సినవి అన్నీ ఆగిపోయినాయి. తిరిగి తీరా చూస్తే ఏమైందంటే కారు టైర్ దాంట్లో ఇదైపోయింది. నేను కారు చాలాసేపు చూసా, 15 నిమిషాల వరకు కూర్చున్నా, 20 నిమిషాలు కూర్చున్నా, ఏందంటే ఏమో కారు పడిపోయిందంట, దాంట్లో కారు పడిపోయింది. సరే నేను దిగే ఎండి పడిపోయిందంటే ఏంటి అసలు అని చెప్పేసి అని వెళ్ళి చూస్తే అందరూ కారు 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 క్రేను 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 క్రేన్ అంట అన్నారు. నిజంగా నాకు ఇక్కడ మెచ్చుకోవచ్చు అనమాట. ఒక పిల్లలు ఒక ఏంటి స్టూడెంట్ పిల్లలు అనమాట, స్టూడెంట్స్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ నాకు తెలియదు కానీ వాళ్ళందరూ ఒక 3 4 కారులో కూర్చొని ఉన్నారు. టక్ టక్ మన డోర్ కొట్టా, డోర్ కొట్టేసరికి వాళ్ళు తీశారు, కిందకి దిగండి అమ్మా అన్న, దిగారు. దిగిన తర్వాత బాబు మీరు కొంచెం ఒక చెయ్యి వేస్తే ఈ కారుని ఎత్తి పక్కన పెట్టచ్చు అని అంటే వాళ్ళు షాక్ అయ్యేట్టు చూసారు, మేము కారులో పక్కన పెట్టడం ఏంటని. మీరు ఎత్తండి చెప్తున్నా, నేను కూడా ఎత్తుతాను అన్న అనేసరికి వాళ్ళకి ఏమనిపించిందో నాకైతే తెలియదు కానీ సరే అని చెప్పేసి అని ఇట వాళ్ళు పట్టుకొని కారు లేపుతామని అనేసరికి వాళ్ళు ఎత్తే ప్రయత్నం చూసి 30 మంది వచ్చారు. 3 నిమిషాల్లో కారుని ఎత్తి పక్కన పెట్టారండి, 30 నిమిషాల్లో కారుని ఎత్తి 30 సెకండ్లో కారుని ఎత్తి పక్కన పెట్టారు.
ఆ టైర్ పైకి వచ్చింది, కార్ ఎలా లేపారు పక్కకి ఇది చేశారు, ఇటు పక్కన కొంచెం గ్యాప్ ఉంది, ఖాళీ ఉందన్నమాట. ఇటు ఎత్తారు కార్ అని తీశారు, అక్కడ పెట్టారు, 15 నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది. నేను దిగిపోతే ఆ ముగ్గురుతో కార్ లెగుస్తుందని నాకు బాధ్యత లేదు. కార్ లెగవుతుంది నాకు తెలుసు, ముగ్గురు కార్ ఎత్తే ఎత్తుతారు సార్, కానీ ఆ ముగ్గురి ప్రయత్నం మొదలు పెడితే మిగిలిన వాళ్ళు వస్తారు అన్నది మాత్రం నాకు ఒక అవగాహన. అలాగే ఇక్కడ కూడా అన్నదమ్ములు కొట్టుకుంటున్నారండి అని బాధపడే బదులు లాగ ఒకళ్ళు దవడ మీద పగల కొట్టద్దా ఊళ్ళో పెద్దళ్ళు, ఏందిరా నీ తల్లి కన్న తల్లి ఎంత కష్టపడింది, ఆ కష్టార్జితం అక్కడ ఉంటే ఆమె బతుకుతుందో లేదో పట్టించుకోవడం మానేసి సిగ్గుందా బుద్ధుందా అని తన్నమనండి మూసుకొని కూర్చుంటారు, లేదా ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోతారు, లేదా బాధ్యత ఉన్నవాళ్ళు తీసుకుంటారు. వినోదాన్ని ఎవరు చూడాలి? అలాగే పేరెంట్స్ కూడా నేను చెప్తున్నాను కదా, బాధ్యత లేకుండా పిల్లల్ని పెంచకండి సార్, ఆస్తుల కోసం పిల్లల్ని పెంచకండి సార్ దయచేసి. అవును, ఇక్కడ ఏమవుతుంది, ఆవిడ కష్టార్జితాన్ని తీసుకెళ్ళి ఏం పెట్టింది, అప్రయోజకుల చేతిలో పెట్టింది. అదే ఒక వృద్ధాశ్రమం పెట్టుకొని ఉండున్నట్టయితే ఎంతమందికో ఆవిడ చేయూతని ఇచ్చి ఉండేది సార్, ఈ చావు ఆవిడ చచ్చిన ఉండేది కాదు నిజంగా చెప్పాలండి. ఇట్లాంటి పిల్లలకు పెట్టే కంటే ఇట్లా స్వచ్ఛంద సంస్థలు పెట్టుకోవడం ఉత్తమం సార్, బోల్మంది ఉంటారు మనం పోతే ఆడవడానికి. మాట్లాడతారు కన్న పేగు సార్, ఉన్న పేగు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి ముందు, ఆ పేగు మార్చుకుని కంటారు పెంచుతారు చూసారా వీడు కన్న పేగు అని చెప్పేసారు. ఆ మార్చిన పేగు కనీసం వాడు కనీసం తీసుకెళ్ళి టాబ్లెట్ కూడా వేసేవాడు ఉన్నాడు అక్కడ. ఫస్ట్ మనమంటే అంత స్వార్థం చూసుకోమన్నట్లేదు, 300 పెట్టండి కనీసం, ఒక వంతన్న మన కోసం ఉంచుకోండి. ఆ ప్రేమాభిమానాలు కూడా వాళ్ళల్లో ఉన్నాయా లేవా చూడండి, అవి పెంచండి. మన కష్టార్జితంలో మనం పడేటటువంటి కష్టంలో ఇంటి పనుల్లోనైనా సరే సార్, అమ్మ ఒక్కటే చేసుకుంటూ ఉంటుంది కూర్చొని. పిల్లల్ని ఎందుకు పిలవరండి ఆడపిల్లల్ని, అమ్మో చదువుకుంటుంది, వీళ్ళే నేర్పుతారు అమ్మో చదువుకుంటుంది అని అంటారు. మళ్ళీ చివరికి అమ్మాయి రాలేదండి అసలు పట్టదండి పిల్లలకి అని అంటే, నువ్వు నేర్పితేనే కదా, నువ్వు ఆ బాధ ఏంటో అర్థమయ్యేటట్టు చెప్తే. పిల్లలు వినట్లేదండి. ఎస్, ఇవాళ రేపట్లో పిల్లలకి బయట ఇన్ఫ్లుయెన్స్లు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్క తల్లికి చెప్తున్నాను, గోబ పగల కొట్టి ఇంట్లో కూర్చోబెట్టండి మీ పిల్లల్ని. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్లు చేస్తున్నారని అన్నారు, చేయనివ్వండి చూద్దాం. మనం చచ్చేటప్పుడు వాళ్ళు కొట్టుకు చచ్చే కంటే ఉన్నప్పుడే వాళ్ళని ఒక దారిలో పెట్టేటటువంటి పని చేద్దాం సార్. నిజంగా చెప్తున్నాను కదా, నేను ఈ మధ్య నేర్చుకున్నాను, అందరు కూడా నేర్చుకోండి. సామాజిక బాధ్యత ఏది, ఇంట్లో కూడా సామాజిక బాధ్యత, స్వతంత్ర బాధ్యత కూడా ఉండాలి కదా, స్వయం బాధ్యత కూడా ఉండాలి కదా. ఇంట్లో కూడా అంతే. ఈ మా ఒకప్పుడు ఎందుకులే అని చెప్పేసి నేను వదిలేసేదాన్ని, ఇప్పుడు అలా కాదు, నువ్వా నేనా చేస్తావా చేయవా, చెయ్యాలి అక్కడ అంతే, బాధ్యత తీసుకోవాలంతే. ఎక్కడి నుంచి వస్తుంది, నువ్వు స్కూల్కి వెళ్ళొచ్చి అలసిపోయేసి నువ్వేం చేయరు అని అంటే, మరి నేను ఇంత పని చేసుకొని వస్తున్నాను కదా, మరి నేను మనిషినే కదా, మరి నా విలువ ఎవరు గుర్తించాలి, నా శ్రమ ఎవరు గుర్తించాలి. అబ్బాయి ఎందుకు వచ్చిన గోళ మా అమ్మ ఇప్పుడు మాట్లాడితే లెక్చర్ మొదలు పెడుతుంది అని చెప్పేసి పని చెప్పంగానే ఈ మధ్య మా అమ్మాయి పని చేసి పెట్టేస్తుంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, నేను స్పష్టంగా చెప్తున్నాను, నేను కోఆపరేట్ చేయను, నువ్వు కోఆపరేట్ చేయకపోతే నేను కోఆపరేట్ చేయనమ్మా. ఈ మధ్య తను బాగా నేర్చుకుంటుంది, ఏదన్నా మాట్లా అమ్మ వద్దు నువ్వు అలసిపోయావు, ఓకే నీకేం కావాలి చెప్పు నేను చేస్తా, ఈరోజు సండేనా ఓకే వద్దు కుక్ వద్దు నేనే వంట చేస్తా, నేనే పెడతా, నేనే నేర్చుకుంటా. సో ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంకొకటి కూడా చెప్తా, ఏదన్నా అడిగింది అనుకో, నా శక్తి నా తాహతి ఇంతే, నువ్వు పెద్దయ్యాక నువ్వు కొనుక్కో, నీకు కావాల్సింది నువ్వు చేసుకో, నాది ఇంతవరకే స్థాయి, దీనికి మించి నేను డబ్బులు ఉన్నాయి కదా, రియాలిటీ తెలియాలి, వినండి డబ్బులు ఉన్నాయి కదా అని అంటది. అవునా, ఏమున్నాయి డబ్బులు, ఎన్ని ఖర్చులైనాయి, ఇంకెన్ని ఖర్చులు ఉన్నాయి, ఎవడ పెట్టాలా, ఎక్కడి నుంచి వస్తాయి. ఒక నెల మొత్తం డబ్బులు ఇస్తాను సార్, డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టమ్మంట, 3 రోజుకి అయిపోయినాయి అంటది. మన నెల మొత్తం ఎట్లాగా, అదే అర్థం కావట్లేదమ్మా, టెన్షన్ వచ్చేస్తుంది నాకు, ఏంటో ఖర్చు అయిపోయినాయి అమ్మా అని. మరి అమ్మ ఎలా చేస్తుంది, అమ్మకు కూడా 3 రోజుకే ఖర్చు అయిపోతాయి, కానీ నెల మొత్తం అమ్మ ఎక్కడి నుంచి తెస్తుంది, ఎలా అడ్జస్ట్ చేస్తుంది, ఏం చేస్తుంది, బాధ్యత నీకు తెలుసా. ఇప్పుడు చెయ్యి, ఎవరున్నారమ్మా నాకు హెల్ప్ చేయడానికి, మరి అమ్మకి ఇంతమంది ఉండడానికి అమ్మ ఎంత చేస్తుంది, సమాజంలో ఎలా ఉంటుంది, ఇంట్లో ఎలా ఉంటుంది, ఫ్రెండ్స్తో ఎలా ఉంటుంది, వీటన్నిటితో ఎలా ఉంటుందో గమనించు. మనకి లేనప్పుడు పక్కనాడు హెల్ప్ చేస్తాడు. సో మన బాధ్యతల్లో, మన కష్టంలో, మన నాలెడ్జ్లో వాళ్ళని భాగస్వాములను చేసినప్పుడు మాత్రమే వాళ్ళు మనకి వారసులుగా అలా తీర్చిదిద్దాలి తప్ప, ఆస్తులకు వారసులు కాదు సార్, ఇంటి పేరు నిలబెట్టడానికి వారసులు కాదు సార్, మనల్ని కాపాడటానికి వారసులుగా మార్చుకోవాలి మనం వాళ్ళని. ఎస్, ఒక సామాజిక బాధ్యతని, స్వయం బాధ్యతని మాత్రం వీడియోలో చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.